ಗೌರವನೀಯ ಶ್ರೀ ಹರೀಶ್ ರಾವ್ ಗಾರು. ಅಧ್ಯಕ್ಷ, ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ರೆಂಡವ ಶಾಸನಸಭಕು ಸಭಾಪತಿಗಾ ಮೀರು ಆ ಕುರ್ಚಿಲೋ ಕೂರ್ಚುನಂದುಕು ಮುಂದುಗಾ ಹೃದಯಪೂರ್ವಕಂಗಾ ಮೀಕು ಅಭಿನಂದನಲು ತಿಳಿಯಜೇಸ್ತು, ಈ ರೋಜು ಚಾಲಾ ಸಂತೋಷಂಗಾ ಉಂದ. ಅಧ್ಯಕ್ಷ, ತೆಲಂಗಾಣ ತೊಲಿದೇಶ ಉದ್ಯಮಂಲೋ 1969 ఒక ఉద్యమకారుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి జైళ్లలో పడి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణ శాసనసభలోనే సభాపతిగా మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అంటే ఇది మీకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కినటువంటి గౌరవంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు రానే రాదు, ఈ సభలో తెలంగాణ పదాన్నే నిషేధించినారు, తెలంగాణని మాట్లాడితే ఈ సభ నుంచి బయట గెంటేసినటువంటి ఈ సభలో మీరు విద్యార్థిగా ఉద్యమించి కేసీఆర్ నాయకత్వంలో మలిదేశ ఉద్యమంలో ఉద్యమించి ఈ తెలంగాణ సభకే సభాపతిగా మీరు కూర్చోవడం అనేటువంటిది ఇది ప్రతి ఉద్యమకారుడికి ప్రతి ఒక్కరికి దక్కిన ఒక గొప్ప గౌరవం, ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మీతో కూడా మేము పనిచేసినప్పుడు మేము అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకునేవాళ్ళం. 69 ఏళ్ళ వయసులో కూడా 29 ఏళ్ళ యువకుడిలాగా పనిచేసేవారు మేము. మోకాళ్ళ నొప్పులున్నా అనారోగ్యం ఉన్నా అసలు లెక్క చేసేవారు కాదు. పొద్దున్నే కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జు, మళ్ళా గంటకు చూస్తే బాన్స్వాడ. అసలు ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్య ఉండేవాళ్ళు. మనం తిరుపతి వెళ్ళాం, అక్కడ కూడా మీరు అనారోగ్యం పాలైతే మిమ్మల్ని నేనే ఆసుపత్రిలో జాయిన్ చేశాను. అనేక సార్లు మీతో పాటు పనిచేసినాం. పరకాల ఉప ఎన్నిక వచ్చింది, అప్పుడు ఆ పరకాల ఉప ఎన్నికలో మనం కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఆత్మకూరు మండలంలో మీకు ఇన్ఛార్జిగా ఇస్తే అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఒక కార్యకర్తలాగా ఒక ఉద్యమకారుడిలాగా ఆత్మకూరులో పరకాల ఉప ఎన్నికల్లో మీరు పనిచేసినటువంటి తీరు చూస్తే మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం అధ్యక్ష. నిజంగా ఈరోజు ఒక ఉద్యమకారుడు ఈ సభలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీరు. డిసిసిబి చైర్మన్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి మంత్రిగా మిమ్మల్ని ఈరోజు మన సభానాయకులు కేసీఆర్ గారు సభాపతిగా ఎంపిక చేయడం అంటే ఒక సరి అయినటువంటి వ్యక్తికి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఈరోజు మీకు లభించింది. దానికి నేను సభానాయకుడికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మీతో పాటు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ మంత్రిగా కూడా చాలా దగ్గరగా పనిచేసే అదృష్టం కూడా నాకు దొరికింది అధ్యక్ష. మీరు చాలాసార్లు మనం సంయుక్త సమావేశాలు పెట్టాం. ఒక ఎర్రజొన్నల సమస్య, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నల సమస్య వస్తే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతోనే ఆ రోజు ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతమైనటువంటి లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు తిన్న ఎర్రజొన్న రైతుల సమస్య నిజామాబాద్ జిల్లాలో మీ నాయకత్వంలో పరిష్కారం కావడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. అలా చెప్పుకుంటూ పోతే సోయాబీన్ రైతుల కోసం కానీ ఇలా ప్రతి పంటకు కూడా మద్దతు ధర లభించడం ఒక నిజంగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని లక్ష్మీపుత్రుడని మీకు ఎట్లయితే నామకరణం చేసినారో మీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి గడిచిన 4.5 ఏళ్ళు ఒక స్వర్ణయుగం, ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పును మనం తీసుకురాగలిగాం. మీ పనితీరు, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలతోని స్వామినాథన్ లాంటి వ్యవసాయ రంగ నిపుణుడే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారికి అవార్డు ఇచ్చి మన పనితీరును, వ్యవసాయ శాఖ పనితీరును, రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును ఈరోజు ప్రముఖ నిపుణుడు స్వామినాథన్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు గుర్తించారంటే దాని వెనుక మీ కృషి ఉంది. మీరెప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని లెక్క చేసేవారు కాదు, మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ కోసం మీరు కష్టపడి పనిచేసేవారు. మీ వయసు కావచ్చు, మీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మీ ఇవన్నీ ఉన్నా కూడా పొద్దున్నే 6 గంటలకే మీ దినచర్య ప్రారంభమయ్యేది. ఎప్పుడన్నా మీతో పాటు కారులో ట్రావెల్ చేసినప్పుడు ఫోన్లు వస్తుంటే మీ కారే ఒక ఆఫీస్, అందులో మొత్తం వెనక సందుక, ఒక ఫైళ్ళు, కట్టలు, ఏది అడిగినా, ఇన్సూరెన్స్ విషయం అడిగినా, రైతు బంద్ అడిగినా, రైతు సమన్వయ సమితులు అడిగినా, మీ కారే ఒక కార్యాలయంలాగా ఫింగర్ టిప్స్ మీద ప్రతి సమాచారాన్ని చెప్పి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి నిర్ణయాన్ని అమలు చేయాలని ఒక పట్టుదలతో పనిచేసిన ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులు మీరు. ముఖ్యంగా రైతు సమన్వయ సమితులు
కొత్త విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు మహమూద్ అలీ గారు గౌరవనీయులు అప్పటి రెవెన్యూ మంత్రిగా వారు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు రాష్ట్రమంతా 30 జిల్లాలు తిరిగి రైతు సమన్వయ సమితులను మీరు చైతన్యపరిచినటువంటి తీరు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విషయంలో ఒక గొప్ప నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో మీ కృషి చాలా అభినందనీయం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మీ గురించి చాలా చెప్పొచ్చు అధ్యక్ష. నిజాం సాగర్ రైతుల కోసం మీరు పడిన తపన నేను నీళ్ల మంత్రిగా అప్పట్లో దాని లైనింగ్ విషయంలో కానీ, సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో కానీ, నిజాం సాగర్ ఆధునీకరణ విషయంలో కానీ, అంటే సొంత ఒక రైతు తన సొంత పొలానికి నీళ్ల కోసం ఎలా తపన పడతారో నిజాం సాగర్ రైతులతోని, నిజాం సాగర్ ప్రాజెక్టుతోని కూడా మీకు అంత అభినవభావమైనటువంటి సంబంధం ఉంది. అలా మీరు ప్రతి నిమిషం కూడా తపన పడేవారు మా ప్రాజెక్టు ఆధునీకరణ జరగాలి, కాళేశ్వరంతో నిజాం సాగర్ ప్రాజెక్టును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో మీరు అడిగి ఒప్పించి మీరు మెప్పించుకున్నటువంటి తీరు, ప్రజల పట్ల మీకు ఉండేటువంటి మమకారం, రైతుల పట్ల మీకు ఉండేటువంటి ప్రేమను తెలియజేస్తుంది అధ్యక్ష. ఇలాంటి మీకు ఇంత సమున్నితమైనటువంటి స్థానం, ఒక ఉద్యమకారుడికి ఇంత గొప్ప గౌరవం దక్కడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాల పాటు ఈ సభను అత్యంత హుందాగా భారతదేశంలోని మిగతా శాసనసభలకు ఆదర్శవంతమైనటువంటి సభగా, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఆదర్శవంతంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు పనిచేశారు, తప్పకుండా సభానాయకుడు ఆధ్వర్యంలో సభాపతిగా ఈ సభ కూడా ఈ దేశంలోని అన్ని శాసనసభలకు అత్యంత ఆదర్శవంతంగా మీరు నడుపుతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీకు శుభం కలగాలని, ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ సభను అత్యంత అర్థవంతమైనటువంటి చర్చలతో చాలా చక్కగా మీరు నడుపుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.